नमस्ते फ्रेंड्स, मीरू उस्तुन्नारू एहेचेस प्रॉपर्टीज। फ्रेंड्स, वन्नेकल लैंड्स कोसम तिरिगे वाळ्ळकु गिदोक मंचि अवकाशं अनि चेप्पाले फ्रेंड्स। एंदुकंटे वन्नेकल लैंड तीसुकोवालनुकुने वाळ्ळु कोंचेम रेट एक्कुवैना लेदा तक्कुवैना सरे कानी रंगारेड्डी डिस्ट्रिक्ट्लो तीसुकोवाले, मंचि डेवलप्मेंट अवुतुन्न एरियालो तीसुकोवाली, कनेक्टिविटीस् परंगा बागुंडाली, मंचिगा लैंड गूडंगा एक्सलेंट उंडाले। अक्कडने इप्पुडु पोयि ఫామ్ హౌస్ కట్టుకున్నా కానీ మేము వచ్చి పొద్దుపొద్దుగాల పోయి అందులో ఉండేటట్టు ఉండాలని చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్. గసుంటులకు ఇదొక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎందుకంటే రెండు వన్నెకల్ ల్యాండ్స్ గురించి చెప్తా, టూ ల్యాండ్స్ గురించి చెప్తా, అవి కూడా ప్రైజ్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ ఈ ల్యాండ్ గురించి తెలుసుకుందాం. ఇది ఓన్లీ వన్ ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫస్ట్ సేల్. ఇది క్లియర్టెడ్ ఫ్రెండ్స్. ఎలాంటి లిటికేషన్స్, ఎలాంటి కిరికీలు లేవు. మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ నుంచి 220 meters లోపలికి ఉంటుంది. ఆ 220 meters కూడా 16 feet రోడ్ ఉంటుంది. కారు ఈజీగా పోతుంది, ఈజీగా వస్తుంది. ఇక ఆ 220 meters తర్వాత మనకు ఒక విలేజ్ నుంచి 33 feet మెటల్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 33 feet మెటల్ రోడ్డు ఎప్పుడైనా బీటీ రోడ్ అవుతుంది. ఇక అది 500 meters ఉంటుంది. ఇక ప్రజెంట్ ఉన్న బీటీ రోడ్ నుంచి ఒక 720 meters లోపలికి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 720 meters 500 meters 33 feet రోడ్, 220 meters 16 feet రోడ్. ఓకేనా? ఇక సాయిల్ విషయానికి వస్తే, ఇది రెడ్ సాయిల్ ల్యాండ్ ఫ్రెండ్స్. రెడ్ సాయిల్ ల్యాండ్ దుబ్బ పొలం మిక్స్ ఉంటుంది. అన్ని పంటలకు, అన్ని గార్డెన్లకు ఏకదం ఉంటుంది. ఇక ల్యాండ్ విషయానికి వస్తే, ఇది 4 మూలలు ఉంటుంది ఫ్రెండ్స్. 4 మూలలు ఉంటుంది. మనకు కడీలు వాతిరు, 4 మూలలో 4 కడీలు వాతిండ్రు. ఇది అగ్రిమెంట్ మీద ఉంది. ఇప్పుడు అగ్రిమెంట్ మీద వద్దు బాబు, మాకు రైతు నుంచే కావాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. రైతు ఇంకా రైతులు ఏంటంటే ఒక్క మాట మీద ఉంటలేరు. ప్రజెంట్ ఉన్న రైతులు ఇప్పుడు ఒక మాట చెప్తుండ్రు, మళ్ళీ ల్యాండ్ నచ్చిందనుకో సిట్టింగ్ కార్డు కోతి ఇంకో మాట చెప్తుండ్రు. ఇప్పుడు నమ్మాలంటే మనకు అగ్రిమెంట్ హోల్డర్నే నమ్మాలే. అందరూ గట్లుంటారు అని కాదు, కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే, ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. తలకొండపల్లి మండలం అవుతుంది, రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది. ఇక ఆమన్గల్ నుంచి 22 km ఉంటుంది, తలకొండపల్లి నుంచి 12 km ఉంటుంది. ఆమన్గల్ టు మిడ్జిల్ పోయే డబుల్ రోడ్కి జస్ట్ 2 km మాత్రమే ఉంటుంది. ఇక నేషనల్ హైవే 167కి జస్ట్ 10 km ఉంటుంది. ఇక కల్వకుర్తి నుంచి 13 km ఉంటుంది, కర్తాల్ నుంచి 29 km ఉంటుంది. ఇక తుకుగూడ ఓఆర్ఆర్ నుంచి 55 km ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 65 km ఉంటుంది. ఇక అదేవిధంగా ఫ్రెండ్స్, రీజనల్ రింగ్ రోడ్ కూడా నియరెస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 13 km డిస్టెన్స్లో రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది. ఇక శ్రీశైలం హైవే నుంచి 22 km ఉంటుంది, ముచ్చాలరా ఫార్మసిటీ నుంచి 34 km ఉంటుంది. ఇక దీని రేట్ గురించి తెలుసుకుందాం. ఇక రేట్ విషయానికి వస్తే, ఇది 36 lakhs ఫర్ ఎకర్ మాత్రమే. 36 lakhs ఫర్ ఎకర్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా అనదర్ ల్యాండ్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా ఓన్లీ 1 ఎకర్ ల్యాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే, ఇది క్లియర్ టైటిల్, ఎలాంటి లిటికేషన్స్, ఎలాంటి కిరికీలు లేవు. ఇది కూడా 4 మూలలు ఉంటుంది ఫ్రెండ్స్. 4 మూలలు ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇది మొత్తం కడిలేసి పెట్టారు ఫ్రెండ్స్, టోటల్ కడిలేసిండ్రు. ఇక సాయిల్ విషయానికి వస్తే, ఇది రెడ్ సాయిల్ ల్యాండ్ ఫ్రెండ్స్, ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్. అన్ని పంటలకు, అన్ని గార్డెన్లకు ఏకదం ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇందులో మనకు వేరుశనగ వేసిండ్రు ఫ్రెండ్స్. ఇది కూడా మనకు, దీనికి కూడా రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ రోడ్ కూడా మనకు 200 meters డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ మెటల్ రోడ్ నుంచి 200 meters లోపలికి ఉంటుంది. ఆ 200 meters కూడా కారు ఈజీగా పోయి ఈజీగా వస్తుంది. ఆ తర్వాత 33 feet మెటల్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మెటల్ రోడ్ కూడా అది ఫ్యూచర్లో బీటీ రోడ్ అవుతుంది ఖచ్చితంగా, ఈ 1 ఇయర్లో అయిపోతుంది. ఇది కూడా మనకు 800 meters ఉంటుంది ప్రజెంట్ ఉన్న బీటీ రోడ్ నుంచి. ఆ తర్వాత మొత్తం బీటీ రోడే ఉంటుంది. ఇక ఈ ల్యాండ్ దేనికి యూజ్ అవుతుంది? ఈ ల్యాండ్ మెయిన్గా ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక మండలానికి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్, మండలానికి దగ్గరలో ఉంటుంది. ఇక మనకు ఫామ్ హౌస్కి లేదంటే గెస్ట్ హౌస్ కూడా బాగా సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సరౌండింగ్లో మనకు ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు చాలా ఉన్నాయి. మనం అట్లా రావచ్చు, డైరెక్ట్ వచ్చి తలకొండపల్లి మండలానికి వచ్చి మండలం వెనుకలనే ఇది ల్యాండ్. అందుకోసమే ఫామ్ హౌస్కి లేదంటే గెస్ట్ హౌస్ కూడా సూటబుల్ అవుతుంది. లేదు అంటే కొని పెట్టుకున్నా కానీ రోజు రోజుకు రేటు బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్, అట్లా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది రెడ్ సైడ్ ల్యాండ్ కాబట్టి అన్ని పంటలు వేసుకోవచ్చు, అన్ని గార్డెన్లు వేసుకోవచ్చు. ఓకేనా? ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే, ఇది తలకొండపల్లి మండలంలో ఉంటుంది, రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది. ఇక తలకొండపల్లి మండలానికి జస్ట్ 3 km డిస్టెన్స్లో ఉంటుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 4 km డిస్టెన్స్లో ఉంటుంది. ఆమన్గల్కి 13 km, శ్రీశైలం హైవేకి 13 km. ఇక అదేవిధంగా ఆమన్గల్ టు మిడ్జిల్ పోయే డబుల్ రోడ్కి జస్ట్ 3 km డిస్టెన్స్లో ఉంటుంది. కర్తాల్కి 23 km ఉంటుంది, ముచ్చాలరా ఫార్మసిటీకి 18 km, ఇక ఓఆర్ఆర్కి 45 km,
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 55 km ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి చూస్తే 70 km మాత్రమే ఉంటుంది. ఇక ప్రైజ్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైజ్ విషయానికి వస్తే ఇది 50 lakhs per acre మాత్రమే. 50 lakhs per acre మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.